అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ సిఎస్ఐ చర్చిలోని సంధ్యా నిలయంలో వృద్ధులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంలు ఇతర సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు డిసిసి పిలుపు మేరకు జన్మదిన వేడుకలు నిర్వహించామన్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సంబరాలు జరుపుకోవటం లేదని తెలిపారు. కేవలం వృద్ధులకు అనాథలకు నిరాశ్రయులకు పండ్ల పంపిణీ చేశామన్నారు. కరోనా నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజుద్దీన్, మున్సిపల్ కౌన్సిలర్లు బొద్దులు రుక్మిణీకృష్ణ, సుక్కయ్య, శేఖర్, చిన్న, పార్టీ నాయకులు మెదక్ పట్టణ అధ్యక్షుడు గూడూరు ఆంజనేయులు గౌడ్, దుర్గా ప్రసాద్, మెదక్ మండల అధ్యక్షుడు శంకర్, దయాకర్, మహేందర్ రెడ్డి, విక్రమ్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.